చూడండి మనకు 5వ తరగతి తెలుగు పాఠము యాదగిరి గుట్ట పాఠం పేరు యాదగిరి గుట్ట మీ యొక్క పుస్తకం లోపల 26వ పేజీ నుండి ఉన్నది 26వ పేజీ తీయండి 26వ పేజీల చూడండి యాదగిరి గుట్ట చూడండి ఇందులో లోపల యాదగిరి గుట్ట ఫస్ట్ దాంట్లో ఏముంది ఇక్కడ మనకు బొమ్మలు ఏం కనిపిస్తుంది ఒక దేవాలయం గుడికి ఎందుకు పోతాము అక్కడ జరిగే కార్యక్రమాలు ఏందో మనం ఆలోచించండి తర్వాత మన రాష్ట్రంలో ఇలాంటి ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో ఆలోచించి చెప్పండి ఓకే రైట్ ఇప్పుడు మనము యాదగిరి గుట్ట పాఠం గురించి తెలుసుకుందాం యాదగిరి గుట్ట లోపల వెలిసినటువంటి దేవుని పేరేంది లక్ష్మీ నరసింహ స్వామి ఓకేనా శ్రీకర శుభకర ప్రణమ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ మొక్కే జ్వాల నరసింహ శ్రీకర శుభకర ప్రణమ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ మొక్కే జ్వాల నరసింహ ఓ యాదగిరి నరసింహ లక్ష్మీ నరసింహ ఓకే తెలంగాణ లోపల ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రాల లోపల నరసింహ క్షేత్రం లోపల యాదగిరి గుట్ట అనేది ఒకటి ఈ యాదగిరి గుట్ట ఎక్కడ ఉందో తెలుసా మరి మీకు యాదగిరి గుట్ట అనేది ఇంతకుముందు పూర్వము నల్లగొండ జిల్లా లోపల ఉండేది ప్రస్తుతము యాదాద్రి భువనగిరి జిల్లా లోపల హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే మధ్య లోపల హైదరాబాద్ కు 60 కిలోమీటర్ల దూరం లోపల యాదగిరి గుట్ట పైన ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వెలిసాడు అదే యాదగిరి ఈ యొక్క స్థల పురాణం మనం తెలుసుకోవాలంటే ఋష్యాస్త్ర ముని కొడుకు అయినటువంటి యాదర్శి మహర్షి ఈ యొక్క హనుమంతుడు ఈ యొక్క గుట్ట యొక్క క్షేత్రపాలకుడు ఎవరు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతోటి ఆశీస్సులతోని గుట్ట పైన తపస్సు చేశాడని పురాణ కథ లోపల ఉన్నది తర్వాత యాదర్శి తపస్సు మెచ్చి ఈ యొక్క నరసింహస్వామి ప్రత్యక్ష భక్త ఏమీ కావాలి కోరుకోవాలన్నాడు అనేసరికి ఈ యాదర్శి ఏం కోరుకున్నాడు తెలుసా ఒకవేళ మనమే ఏం కోరుకున్నాం ఇప్పుడు సార్ నాకు 1 కోటి రూపాయలు కావాలి సార్ నాకు ఇది కావాలి సార్ నాకు అది కావాలి స్వామి ఇది కావాలి స్వామి అని కోరుకున్నాం కానీ ఈ యొక్క యాదర్శి మహర్షి ఏమని కోరుకున్నాడు స్వామి నాకు ఎటువంటి డబ్బులు కానీ ఏది కానీ వద్దు నాకు కోరికలు ఏమీ లేవు కానీ నా యొక్క ఒకటే కోరిక ఏంది మీ యొక్క రూపాన్ని దర్శించడానికి మీరు స్వయంభూగా ఈ యొక్క క్షేత్రం లోపల ఈ గుట్ట పైన వెళ్ళండి అని కోరుకునేసరికి ఈ యొక్క యాదర్శి మహర్షి యొక్క కోరికను మన్నించి ఆ యొక్క నరసింహస్వామి యాదగిరి గుట్ట మీద వెలిశాడు అందుకనే ఈ యొక్క దీనికి ఈ క్షేత్రానికి యాదగిరి గుట్ట అనే పేరు వస్తుంది ఈ యొక్క నరసింహస్వామి యాదగిరి గుట్ట మీద స్వయంభూగా వెలిశాడని భక్తులు నమ్ముతారు ఈ యొక్క నమ్ముతారు తర్వాత యాదగిరి గుట్ట మీద మనం చూడవలసినటువంటి ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో తెలుసా యాదగిరి గుట్ట మీద ఒకటి విష్ణుగుండం అనేది ఉన్నది విష్ణుగుండం ఉన్నది ఈ యొక్క విష్ణుగుండం లోపల స్నానం చేసినాం అనుకోండి అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకము ఈ యొక్క విష్ణుగుండం లోపల దేవతల మునులు కూడా స్నానాలు చేశారని అక్కడ యొక్క భక్తుల యొక్క నమ్మకం తర్వాత ఏం చేశారు ఉగాది రోజున స్వామి వారిని తిరువీధి చేసి పంచాంగ శ్రవణం జరిపి సహస్ర కలశాభిషేకం కూడా చేస్తారు శ్రీరామనవమి హనుమ జయంతి కృష్ణాష్టమి పండుగలకు ఇక్కడ పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ఎక్కువ పాల్గొన శుద్ధ విద్య ద్వాదశి నుండి అంటే మార్చి ఏప్రిల్లో వచ్చినటువంటి పాల్గొన శుద్ధ విద్య ద్వాదశి నుండి 11 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇవి కాకుండా కవి సమ్మేళనాలు కూడా ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి తర్వాత ఈ యొక్క యాదగిరి గుట్టకు మన రాష్ట్రం నుండే కాక వేరు వేరు రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామి వారిని మొక్కుకుంటూ ఉంటారన్నట్టు తర్వాత మనం ఈ యొక్క యాదగిరి గుట్ట క్షేత్రంకు వెళ్ళాలనుకోండి యాదగిరి గుట్ట ఈ గుట్ట మీద ఉన్నది కదా ఇక్కడ యాదగిరి గుట్ట ఉన్నది ఇక్కడ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి పిలిచాడు మరి ఇక్కడికి పోవాలంటే ఎట్లా పోవాలి మనం కింద నుంచి ఎట్లా పోవాలి మెట్లతో బాగున్నది మెట్లా
తోడు కూడా మనము బస్సుతో ఒకటి మెట్లతో ఒకటి రెండు ద్రవాలో గుట్టపైకి చేరుకోవడానికి ఉన్నాయి. తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తుల యొక్క బస కోసము ఇక్కడ యాత్రికుల బస కోసము కాటేజెస్ కూడా నిర్మించారు. తర్వాత మన యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఉన్నటువంటి సప్తగిరి అనే దూరదర్శన ఛానల్ సప్తగిరి దూరదర్శన్ తీసేసి మన తెలంగాణ రాష్ట్రం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి పేరు మీద యాదగిరి డిడి యాదగిరి అని పేరు మార్చడము జరిగినది. తర్వాత ఏముంది అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా యాదగిరి అని పేరు పెట్టుకోవడం కూడా అనవైదిగా ఉన్నది. ఇది యాదగిరి లక్ష్మీనరసింహ స్వామికి లెసన్ సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. ఒక పిల్లలు పాఠం మాత్రం మీరు శ్రద్ధగా మంచిగా చదవండి, చదివితే మీకు మంచిగా అర్థమవుతుంది.